కిందంట దాగి ఉన్నాం. అబద్ధములను మాకు ఆశ్రయంగా చేసుకుంటున్నాం. మరణాన్ని శాసనాన్ని కొంతమంది ఏమంటారండి, అరే నువ్వు మరణిస్తావారు ఇలా చేసావంటే ఇది నీకు అపాయం వస్తుంటే జరిగితే జరిగిందిలే అని కొంతమంది వెళ్ళిపోతుంటారు. దేవుడి మాట ఎంత చెప్పినా కొంతమందికి ఎక్కదు. దేవుని కార్యాలు చూసిన ఇశ్రాయేలీయులు అనేక సార్లు దేవుని మీదనే తిరగబడి ఉన్నారు. మీకు అపాయము కలుగుతుంది, ఈ మాటలు అబద్ధపు మాటలు నమ్మకండి, మోసం చేసే వారితో కలవకండి, అబద్ధాలు ఆడకండి. ఎందుకంటే అబద్ధాలు మోసాలు ఈర్ష్యలు అసూయలు భేషములు మత్సరములు వివాదములు కలిగిన వారు జీవమునకు వారు పాత్రులు కాదంట. మరణాపాయము వారికి కాపరిగా ఉన్నది. కనుక వారు మరణాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి, కాపరిగా పెట్టుకొని ఉన్నారు. కనుకని మాకు వారు ఏమన్నారు చెప్పండి, ఏ అపాయము మా యొద్దకు రాని రాదు. మేము మరణాన్ని మాకు ఎలా నిబంధన చేసుకుని పాతాళముతో ఏకమైతిమి. ఓ మరణమా, తప్పకుండా మేము నీ దగ్గరికి వస్తాం. పాతాళమా, మేము తప్పకుండా నీతోనే ఉంటాం. ఆ జీవము కలిగిన దేవుడితో ఉండనే ఉండం. జీవం కలిగిన దేవుణ్ణి అంగీకరించం. ఆయన ఎందుకంటే మమ్మలను కాపలా కాస్తాడా ఈ లోకంలో ఇంత శ్రేష్ట జీవితాన్ని, ఇంత శ్రేష్టగా మేము తిరిగి మమ్మలను ఆపుతాడా. కనుక మాకు శ్రేష్ట జీవితం కావాలి. శ్రేష్టగా తిరిగి ఈ లోకంలో మేము ఏమైపోయినా పర్లేదు కానీ, మా ఆత్మలు ఏమైపోయినా పర్వాలేదు కానీ, మేము మాత్రం ఆ జీవము కలిగిన దేవుణ్ణి కాపుదలగా పెట్టుకో. ఆయనని కాపరిగా మాకు అవసరంలా. ఎవరు కావాలి చెప్పండి, మరణము మాకు కాపరిగా ఉండాలి. అబద్ధాలు మోసాలు ఇవన్నీ విడిచిపెట్టలేము. అక్రమ ఆస్తులు సంపాదించుకోవటానికి దేవుని మాటను విడిచిపెట్టి దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలను వారిని తెలియపరుస్తున్నాడు. కనుక జీవానికి వెళ్ళేవారు ఎలా ఉంటారు చెప్పండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక కలిగిన సోటున ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు, ఏ అపాయానికి నేను ఎన్నడూ భయపడను అని దేవుణ్ణి కలిగిన వాడు చెప్పే మాటలే. దేవునితో నిబంధన చేసుకుని నడిచే వారి మాటలయ్యి దేవుని నిబంధనకు విరుద్ధముగా ముందుకు వెళ్ళేవారు అన్ని విషయాలలో లోకానుసారమైన నడకలు నడిచి ప్రవర్తనలో ఆలోచనలో దుష్ట సాంగత్యంలో దుష్ట ఆలోచనలలో వారు వెనక్కి తిరగకుండా అపాయం వస్తుందంటే వచ్చే వచ్చిందిలే, మాకేం పర్వాలేదు కానీ మమ్మలను ఏమి చేయదు, మేము మాయ కింద దాగి ఉన్నాం, ఇప్పుడు మాకు అసలు ఏమి జరగనే జరగదు అని వారు ఏం చేస్తున్నారు చెప్పండి, మరణముతో నిబంధన చేసుకుని దానిలోనే ఆ మరణ అపాయము ఆ కాపరిని అంధకారమైన ఆ యొక్క ఎవరు చెప్పండి, లోక సంబంధమైన ఆ యొక్క దుష్ట శక్తులను కాపరిగా పెట్టుకున్నారు. కానీ మీ ఆత్మలను రక్షించే లోక రక్షకుణ్ణి కాపుదలలో వారు అంగీకరించట్లేదు. లోక రక్షకుణ్ణి కాపరిగా అంగీకరించట్లా. పాపానికి వారేం చేస్తున్నారు, బానిసలై మరణముతో మేము నిబంధన చేసుకున్నాం, కనుక ఇక మాకు ఏ అపాయము రానే రాదు, మేము అబద్ధమనే మాయ కింద దాగి ఉన్నాం, ఏ ఉపద్రవం మా యొద్దకు రానే రాదు మాకు. ఎందుకంటే మా కాపరి మాత్రము ఈ లోకములో ఉన్నంత వరకు శ్రేష్టగా మాకు జీవితాన్ని ఇచ్చాడు, ఆ తర్వాత ఏమైపోయినా మేము పర్వాలేదని వారు మరణముతో నిబంధన చేసుకున్నారు. మరణాన్ని కాపరిగా పెట్టుకున్నారు. దేవుడి మాట వినని వారు మరణాన్ని కాపరిగా పెట్టుకున్నారు. దేవుని ఆజ్ఞను ఉల్లంఘించేవారు దేవుడు ఎంత హెచ్చరికలు చేసినా వినని వారు మరణాన్ని కాపరిగా పెట్టుకున్నారు. అందుకనే అలాంటి వారితో దేవుడు అంటున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు, నేను అందుకే గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టడానికి నేను మంచి కాపరిగా వచ్చాను, నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చాను,
కనుక ఆయన కనికర పడుతున్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మీ మీద కనికర పడుతున్నాడంట, నేను మంచి కాపరిని, ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కనికరము కలిగి ప్రభు పిలుస్తున్నాడు. ఇప్పుడైనా ఆ మాయ కింద నుంచి రండి అంటున్నాడు. ఆ మోసాలలో నుంచి ఇప్పుడైనా మీరు వెనక్కి తిరగండి అంటున్నాడు. కనుక దేవుడు మళ్ళీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 40:11 చూడండి, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? గొర్రెల కాపరి వలె ఆయన తన మందలను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయును. రొమ్మును ఆనించుకుని వాటిని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? గొర్రె పిల్లలను తన రొమ్మున ఆనించుకుని పోయెను వాటిని పాలిచ్చు వాటిని మెల్లగా నడిపించును. మెల్లగా నడిపిస్తాడు. నీ యొక్క ఆలోచనలను బట్టి భయముతో దేవుని సన్నిధిలోనికి వచ్చేవారు కొంతమంది, అమ్మో మనమైతే కేవలము దేవుడి మాట, ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు చెప్పండి. కనుక దేవుడిని కాపుదలగా ఉంటే, దేవుడిని కాపరిగా పెట్టుకుంటే, దేవుడు నీకు చేసిన మేళ్ళను బట్టి ఆయన హెచ్చరిక చేసినప్పుడు నీ వింటే నీవు ఎలా ఉంటావు చెప్పండి? ఈరోజు ఏ ఆపద నీ యొద్దకు రానే రాదు. కాపరిగా ఎవరిని పెట్టుకున్నాం చెప్పండి? మోసాన్ని పెట్టుకున్నాం. మోసం మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? అపాయంలో పడేస్తుంది. రావాలి అంటే దేవుడు ఒక్కసారి వెలిగించిన దీపము మరొక్కసారి వెలిగించుట అసాధ్యము అంటున్నాడు. ఒక్కసారి ఆయన పూర్వకముగా వెలిగించాడు, మరలా వెలిగించిన తరువాత ఆరిపోతే మరలా వెలిగించుట అసాధ్యం. కనుక దేవుని చిత్తమే కదా, నువ్వు పనిచేయటం దేవుని చిత్తం. కనుక దేవుడు మనకు ఎంతో కాపుదలగా ఉండాలని, నేను గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టడానికి వచ్చాను, నా చేతిలో నుండి ఎవరూ దానిని అపహరించకుండా ఉండటానికి నేను నా శాయశక్తులు, ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన తన గొర్రెలకు ఎలా ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు చదివారుగా వాక్యం 40, ఆయన తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయెను పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. పాలిచ్చే వాటిని మెల్లగా నడిపిస్తాడంట. నీవు ఇంకా చిన్నపిల్లడుగా ఉంటే పరిగెట్టమని చెప్పడు, నీవు మొయ్యలేని భారాన్ని నీకు ఆజ్ఞలను చెప్పడు ఆయన. కనుక నీకు మొయ్యగలిగిన భారాన్ని నీకు ఇచ్చి మెల్లగా నడిపిస్తాడు. నీవు నేర్చుకోవాలి. అంతేకాని నాకు అంతా తెలుసులే, స్వస్థత కలిగిన తర్వాత నా ఇష్టానుసారం నా ఇష్టం అంటే మనకు జరిగేది ఎక్కడికి వెళ్ళిపోతున్నాం చెప్పండి? సాతాను కాపరిగా పెట్టుకుంటున్నాము, అపాయాలలో పడిపోతున్నాం. అనేకులు ఇదే విధముగా అపాయాలలో పడిపోతున్నారు. కనుక నా గొర్రెలను ఎక్కడ మేపుతానంటున్నాడు చెప్పండి? చూడండి, యెహెజ్కేలు గ్రంథము 34:14-15 చూడండి. నేను మంచి మేత గల చోట నేను నా గొర్రెలను మంచి మేత కలిగిన చోట వాటిని మేపెదను, వాటిని నేను మేపుతాను. ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, వాటికి నేను దొడ్డిని ఏర్పాటు చేస్తాను. అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను, మంచి దొడ్డిలో పండుకొని ఉండును. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేత కలిగిన స్థలములలో అవి మేయును. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. తప్పిపోయిన దానిని నేను వెతుకుదును. తోలు వేసిన దానిని
మరలా తోలుకొని వచ్చేదను. దేవుడు అంటున్నాడు మరలా నీ గురించి ఆయన ఎతుకుతున్నాడు, ఎతక మట్టిగా నీవు సజీవుడిగా నిలబడి ఉన్నావు. నా గొర్రెలను నేను మంచిదో మేతగల మేత కలిగిన స్థలం అంట, వాటిని మేపెదను. ఇశ్రాయేలీల యొక్క పర్వతముల మీద, దేవుని పర్వతము మీద నీకు ఆహారము సమృద్ధిగా ఉంటుంది. దేవుని పర్వతము మీద నా గొర్రెలు మేస్తాయి, ఆశీర్వాదకరమైన స్థలములలో తిరుగుతాయి. ఆశీర్వాదకరమైన పర్వతాల మీద నా యొక్క గొర్రెలు, వాటికి నేను ఒక దొడ్డిని ఏర్పాటు చేస్తాను. నా రక్షణ కంచి వాటి చుట్టూ ఉంటుంది, వాటికి నేను కాపరిగా ఉంటాను. కనుక ఇశ్రాయేలు పర్వతముల మీద దేవుడు వాటిని నిలబెడతాడంట. కనుక ఎత్తైన స్థలములలో ఉంటాయి, బాగా బలముగా పుష్టిగా ఉంటాయి. నా గొర్రెలు ఎప్పుడు చీకిపోవు, చింతపడవు. వాటిని మేపుతాను. ఆకాశ పక్షులను ఆహారం పెట్టిన వాడిని, వాటిని నేను పోషించలేనా? వాటికి నేను రక్షణ ఇవ్వలేనా? నా గొర్రెలు సమృద్ధి జీవాన్ని నేను ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, 1 యోహాను 3:16 ఆయన మన నిమిత్తము, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక, మన నిమిత్తము తన ప్రాణమును ఆయన పెట్టెను గనుక, దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. ఆయన ప్రేమ ఎట్టిదో ఇప్పుడు మీరు తెలుసుకొను ఉన్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. ఆయన ఏమన్నారు చెప్పండి? నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని నేను వాటికి పెడుతున్నాను. ఇంత మీకు ప్రాణం పెట్టిన దేవుడు ఎవడైనా ఉన్నాడా? తీసుకురండి ఒకసారి అంటున్నాడు. ఉంటే ఒక్కసారి నా దగ్గరకు తీసుకొని రండి. మిమ్మలను ప్రాణము పెట్టి కాపాడిన దేవుడు పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, నీళ్ళ అందే కానీ, ఏ నామములోనైనా మిమ్మలను కాపాడే వ్యక్తి ఉన్నాడా? తీసుకురండి అంటున్నాడు. మీరు నా ఎదుటికి తీసుకురండి, మీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటాను. మీ కొరకు నా ప్రాణము పెట్టైనా నేను మిమ్మలను కాపాడుతాను. నా చేతిలో నుండి నా గొర్రెలు ఎవడూ కూడా అపహరించలేడు. వాటిని నేను కాస్తున్నాను, నా గొర్రెలను మేపుతున్నాను. పుష్టిగా ఉంటాయి. ఏ జీవము లేని గొర్రెలుగా కాకుండా జీవము కలిగినవి పుష్టిగా ఉంటాయి. కనుక వాటికి నేను రక్షణ కంచి వేశాను. వాటి కొరకు నేను ఇశ్రాయేలీల పర్వతముల మీద అవి మేస్తాయి, ఎత్తైన స్థలములలో ఎత్తైగా ఉంటాయి నా గొర్రెలు. కనుక వాటికి నేను కాపరిగా ఉన్నాను. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, వాటికి నేను మంచి కాపరిగా ఉన్నాను. దేవుని కాపరు మనం దేవుని కాపుదలగా పెట్టుకుంటామా? కాపరిగా ఎవరిని పెట్టుకుంటామని చెప్పండి? మరణాన్ని కాపరిగా పెట్టుకుంటాము. కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి? మరణాన్ని కాపరిగా పెట్టుకుంటున్నారని కీర్తన గ్రంథంలో చదివాం మనం. అబద్ధాలు, మోసాలు, అవినీతిని. ఎందుకంటే దేవుడు హెచ్చరిక చేసినా ఏ పని చేయొద్దంటే ఆ పని చేసి మన కాపరిగా పెట్టుకుంటే ఆ మరణం ఏం చేస్తుంది చెప్పండి? మనల్ని మింగివేయాలని ఆశ కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఏ అపాయము రాకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరమును విని నన్ను వెంబడిస్తాయి, వాటి కొరకు నా ప్రాణం పెట్టైన వాటిని నేను కాపాడుతాను అని మన ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. గొర్రెల కాపరి పిలవగానే తక్షణమే గొర్రెలు ఏం చేస్తాయి చెప్పండి? కాపరి స్వరాన్ని విని ఎక్కడైతే అవి మేస్తున్నాయో తక్షణమే ఆ స్వరాన్ని విని ఆయన ముందు వెళుతుంటే ఆయన వెనకాల నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. గొర్రెలు ఏం చేస్తాయి చెప్పండి? ఆయన కాపరి పిలవగానే ఆ గొర్రెలు కాపరి స్వరాన్ని ఎరిగి అవి ఏం చేస్తాయి చెప్పండి? ఆయనని వెంబడిస్తాయి. వేరే వాడి స్వరము ఎరగవు. వేరే వాడు ఎవరు పిలిచినా వెళ్ళవు. గొర్రెల వలె, ఆయన కాపరి వలె పిలిచినా వెళ్ళవు ఆ గొర్రెలు.
ఆయన పిలిస్తేనే ఆ దొడ్డిలో నుండి బయటికి వెళతాయి, ఆయన వస్తేనే దొడ్డిలోకి వస్తాయి. కనుక నా గొర్రెలు నా స్వరం ఇవి నన్ను వెంబడిస్తాయి, వాటికి నిత్య జీవం ఇస్తున్నాను, వాటిని నా చేతిలో నుండి అపహరించేవాడు ఎవడు లేనే లేడు. దేవునికి స్తోత్రము. కనుక మరి దేవునికి మరి కాపరిగా పెట్టుకుందామా, దేవుణ్ణే మనము గొర్రెగా ఉంటామా చెప్పండి. దేవుని గొర్రెగా ఉంటే, ఆయన గొర్రెగా ఉంటే మనకు కాపరిగా ఆయన ఉంటాడు. నేను గొర్రెనేంటి అని చెప్పి నేను పామును లేకపోతే ముంగిస్ను లేకపోతే తోడేళ్ళను అని అంటాం అనుకోండి, కనుక మనకి కాపరిని మనము కోల్పోతాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, అయ్యా గొర్రెలకు మీరు మంచి కాపరిగా వచ్చి ఉన్నారు. అలాగే తండ్రి, ఈరోజు నీ సన్నిధిలో మరి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని టీవీ ప్రోగ్రాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దర్శించి మరి నీ గొర్రెలుగా నీ బిడ్డలు చేర్చబడి ఏ అపాయము ఏ శోధన లేకుండా నీ గొర్రెలను మీరు కాపాడి దేవుడని పిలుస్తున్నారు కనుక ప్రతి బిడ్డ కూడా నీ స్వరాన్ని విని వారు ఈరోజే తక్షణమే నీ గొర్రెలలో చేరడానికి వారికి సహాయము దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమున నా ఆత్మీయ తల్లిదండ్రులకి, అమ్మగారికి, అయ్యగారికి ఈరోజు నా జీవితంలోనే మంచి సాక్ష్యాన్ని సన్నిధిలో పంచుకుంటానుకు దేవాది దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈనాటి సాక్ష్యంలో ఇన్నాళ్ళు నేను చెప్పిన సాక్ష్యంలో నేను ఒక్కడే ఉన్నా, నా తర్వాత నా భార్య ఉంది ఇక్కడ. ఇదే మొట్టమొదటిసారి మళ్ళీ నా తల్లిదండ్రులు ఇద్దరు మళ్ళీ అసలు నన్ను పెంచి నన్ను చదివించి నన్ను పెంచిన మా అమ్మమ్మ గారు ఇక్కడే ఉన్నారు. ఈ 4 సంవత్సరాల్లో దేవుడు చేసినటువంటి కార్యాలు నేను చెప్పుకుంటూ పోతే 4 సంవత్సరానికి నెలకు 1 చొప్పున ఇంచుమించుగా చాలా విషయాలు అయిపోతాయి. అంత సమయం లేదు కానీ 4 సంవత్సరానికి 1 చొప్పున 4 చెప్పేసి 5వ సంవత్సరంలో దేవుడు ఏం చేయబోతున్నాడు అన్న సంగతి మీతో పంచుకున్న సాక్ష్యాన్ని నేను ముగించేస్తాను. మొట్టమొదటిగా 4 సంవత్సరాల క్రితం నిజంగానే నేను ఈ సన్నిధిలో అనుకోని రీతిగా ఈ సన్నిధికి రావడం జరిగింది. ఇంకో మాట చెప్పాలి, ఒక మాట ఈ మాటకు. ఈ 4 సంవత్సరాలు నేను చర్చికి రావడం కంటే చర్చిలో నన్ను పెంచారు చూడండి అమ్మగారు దగ్గర, అది చాలా గొప్ప విషయం. ఎందుకనంటే నేను నిలకడలేని మనసు కలిగిన వాడిని, ఒక చోట ఉండేవాడిని కాదు. బహుశా అందుకేనేమో దేవుని ప్రణాళిక అని అంటారు. దేవుడి ప్రణాళిక ఉండేది కాబట్టి నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. లేదంటే నా నిష్టానుసారంగా నేను కానీ వచ్చి ఉంటే నేను ఖచ్చితంగా ఈ సన్నిధిలో ఎక్కువ కాలం నిలబడేవాడిని కాదేమో. ప్రాముఖ్యంగా 4 సంవత్సరాల్లో మొట్టమొదటి సంవత్సరంగా నేను ఈ సన్నిధికి వచ్చినప్పుడు ఎంతోమంది మ్యూజిషియన్స్కి చాలామందికి తెలుసు, నేను ఈ సన్నిధికి నేను వచ్చినప్పుడు ఏమీ లేని ఉట్టి చేతులతో వచ్చాను నేను, ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఇదే సన్నిధికి ఛార్జీకి డబ్బులు లేకుండా నడుచుకుంటూ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. రాజనగర్ నుంచి లేదా బెన్సర్కిల్ మా అమ్మమ్మ దగ్గర నుంచి నేను రావటం, ఆ 1 సంవత్సరంలోనే సంవత్సరం ముగిస్తుంది అన్న సందర్భంలోనే ఇంచుమించుగా నేను కీబోర్డ్ కొనుక్కుంటాం, బండి తీసుకుంటాం. మరి కొంతకాలానికి 2వ సంవత్సరంలో ఎంటర్ అయిన గాలిని ఈ సన్నిధి నిర్మించబడింది. నేను వచ్చిన 1 సంవత్సరానికి సంపూర్ణమైంది చర్చి కన్స్ట్రక్షన్ అంతా. ఆ 1 సంవత్సరం తర్వాత వెంటనే దేవుడు ఇన్స్ట్రుమెంట్స్లు ఇంకొన్ని కొనడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశాడు. 100,000, 10,000, 20,000 కాదు, 1,00,000 రూపాయలకు సంబంధించినటువంటి వస్తువులు. ఒక్క వస్తువు కొనటమే చాలా కష్టం. అట్లాంటిది దేవుని సన్నిధిలో రాగాలనే దేవుడు నాకు ఎంతగానో కృపనిచ్చాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, డబ్బు ఉంటే కొనుక్కోవచ్చు కదా అని చెప్పచ్చు నాకు ఆ మాట. నాకు బాగా గుర్తు, నా వయసు ఇంచుమించుగా 16-17 వయసులోనే మా అమ్మగారు నాకు డబ్బులు లెక్క పెట్టడం తెలియని టైంలోనే నా చేతిలో 1,00,000 రూపాయలు పెట్టింది కొనుక్కోరా అని. 1,00,000 రూపాయలు ఏమైపోయిందో కూడా తెలీదు. బహుశా అప్పుడు అది దేవుని చిత్తం కాదు, దేవుని యొక్క గొప్ప సాక్ష్యం ఇక్కడ నిలబడాలనే బహుశా ఆనాడు నాకు ఇప్పలేదేమో. 2వ మారు కూడా ఇచ్చింది నాకు అది కొనటానికి. సన్నిధిలో గొప్ప రీతిగా ఇక్కడ నిలబెట్టి ఉంచాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, తల్లిదండ్రులు అందరు కూడా వివాహం జరుగుతున్నప్పుడు అందరు కుటుంబం అంతా ఉంటారు. నాకు బట్టుకు సంఘమే కుటుంబం అయింది, సంఘమే అంత చేసింది మ్యారేజ్ కూడా. ఈరోజు ఎప్పుడు సంతోషంగా ఉండే నేను అమ్మమ్మ ఇక్కడికి రావటం మొట్టమొదటిసారి. 4 సంవత్సరాల్లో
మా మామయ్య గారు బైబిల్ కాలేజ్ థియాలజీలో ప్రొఫెసర్, ఆయన ఫోమోటిక్స్ నేర్పిస్తూ ఉంటారు. ఆయన మామయ్యలు బాబాయ్లు అందరూ సేవకులే, అందరూ సేవకులే. మన మా అమ్మగారు ఏనాడు కూడా నువ్వు ఇంత విద్య పెట్టుకొని నువ్వు అక్కడక్కడ తిరగటం ఏంట్రా, నువ్వు అక్కడ మామయ్య దగ్గర ఉండు, లేదా పెద్దనాన్న దగ్గర ఉండు, వాళ్ళ దగ్గర ఉండు, వీళ్ళ దగ్గర ఉండు, ఏనాడు కూడా నన్ను అనలేదు. నా ఇష్టానికి నన్ను వదిలేసింది. కొంతకాలానికి ఈ సన్నిధిని ఆమె కూడా ప్రేమించడం మొదలుపెట్టింది. నిజమే కదా, నువ్వు ఈ సన్నిధిలో ఉన్నప్పుడు ఎంతగానో ఎదిగావు అని. ఇంకా చెప్పాలి అని అంటే, నాకు వివాహమైన తర్వాత 3వ సంవత్సరం, పెళ్ళై 1 సంవత్సరం అవుతుంది. 3వ సంవత్సరంలో మీరు నమ్మలేని విషయం ఏంటంటే, పెళ్ళి చాలా ఘనంగా జరిగింది, చాలా ఘనంగా జరిగింది. మీరు చాలామంది చూశారు అందులో. మీరు నమ్ముతారా, మేమిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత మేము దిగిన ఒక్క దుప్పటి, ఒకే దిండి, ఒక్క దుప్పటి ఒకే దిండిలో దిగాం. ఇంట్లో ఏమి సామాన్ లేదు. పెళ్లి చేసుకొని అంత ఘనంగా జరిగింది పెళ్ళి మాది. నమ్మలేని విషయం ఇదంతా. ఒక్క దుప్పటి, ఒక చేప, ఒకే దిండి, పొయ్యి కూడా లేదు. ఆ నైట్ అంతా అక్కడ స్టే చేసేవాళ్ళం, మార్నింగ్ అమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అమ్మ దగ్గరే అంతా ఉండేటం, వంట కానీ అక్కడ మేరీ అక్కడ చేయటం అదంతా జరిగేది. బహుశా నా ఇంట్లో ఇప్పుడు ఏసీ ఒకటే లేదేమో, బహుశా అన్నీ తెచ్చుకున్నాను, అన్నీ తెచ్చుకున్నాను నేను ఇంట్లోకి. ఏ ఒక్కటి కొదువు లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా దేవుడు నాకు అంత కృపనిచ్చాడు. ఈ సన్నిధిలో ప్రాముఖ్యంగా అమ్మగారు అయ్య గారు నన్ను ఎంతగా ప్రేమించారో అది నేను చెప్పడం కన్నా మీ అందరికి చాలామందికి తెలుసు. వాళ్ళు నన్ను ఎంతగా ప్రేమిస్తారు, నన్ను ఎంత ఆదరిస్తూ ఉంటారో. నిజంగానే 4 సంవత్సరాలు ఏనాడు నేను కష్టపడి ఎరగను. ఎందుకంటే ఏనాడు ఆశపడలా, ఏనాడు అయ్యగారు నాతో ఎప్పుడు అంటూ ఉంటారు, నువ్వేమి ఆశపడమాక జయ, దేవుడు నీకు నీ అక్కర్లని ఎరిగిన దేవుడు నీకు అన్నీ తీరుస్తాడు, అన్నీ నీకు ఉన్నాయి ఇక్కడ, దేవుడిని నువ్వు ఉద్దిపరుస్తాడు ఇక్కడ. వివాహం జరుగుతున్నప్పుడు కూడా ఎన్నో దీవెనలతో నన్ను ఆశీర్వదించి ఈ సన్నిధిలోంచి నన్ను పంపించి వివాహానికి నన్ను ఎంతగానో ప్రోత్సహించి దేవుని సన్నిధిలో నిలబెట్టారు. పరిశుద్ధ వివాహంలో మమ్మల్ని నిలబెట్టారు. ఇంచుమించుకు 1 సంవత్సరం పాటు దేవుని కృప చెప్పిన ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవుడు ఈ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టాడు ఈ రీతిగా. అదేవిధంగా దేవుడు యొక్క మహాకృపను బట్టి నాకు కూతురుని ఇవ్వటం ఈ 4వ సంవత్సరంలో. ఈ 5వ సంవత్సరం అడుగు పెట్టినప్పుడు పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత కూడా దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అవి నేను వర్ణించలేను. అవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కటి చాలా ఉన్నాయి అవన్నీ. ఎందుకనంటే చిన్నతనం నుంచి చాలా గారాభంగా పెరిగి డబ్బు మధ్య పెరిగిన వాడిని. ఒక విధంగా చెప్పాలంటే మా అమ్మమ్మ గారు డబ్బుకు నాకేం కొదువు చేయలా, కానీ ఒక్కసారిగా జీవితం మారిపోయింది నాకు. ఈ 4 సంవత్సరాల క్రితం ఒక్కసారిగా నేను ఎలా పడిపోయానో అన్నది చాలామందికి తెలియదు. ఇక్కడ రాజనగర్ నుంచి కొంతమంది విశ్వాసులు వచ్చారు, వాళ్ళకి మటుకు తెలుసు నేను ఏ రీతిగా ఉండి వచ్చానో అన్నది. కానీ ఈరోజు దేవుడు ఎంత మిండుగా దీవించి ఈ సన్నిధిలో నన్ను నిలబెట్టాడు. అందుబడి దేవాదేవుడికి వందనాశులు చేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు నా సాక్ష్యంలో అందరికి వందన సమయాలు చెప్పాలని ఎప్పుడు చెప్తూ ఉండేదే ఇదే సన్నిధిలో నేను ఎదుగుతూ ఉండగా మా నాన్నగారితో కూడా నేను ఎక్కువ ఉండేవాడిని కాదు. ఈరోజు మా నాన్నగారు నా మధ్య ఉండటం అది గొప్ప సాక్ష్యమే. ఇదే మా నాన్నగారి సాక్ష్యం కూడా ఒక మాట చెప్పుకోవాలి అని అనుకుంటే నాకు బాగా గుర్తు, ఇంచుమించుగా 50,000 60,000 ఖర్చు పెట్టాను మా నాన్నగారికి. ఆపరేషన్ చేయాల్సిందే అన్నాడు, నేను చేయనంటే చేయించుకొని అన్నాడు. రేపు పొద్దున్నే ఎంజియోగ్రామ్ చేయించుకోవాలి. ఎంజియోగ్రామ్ చేయించుకున్నాడంటే ఎంత భయపడ్డాడో నాకు తెలుసు, ఎంత భయపడ్డాడో నాకు తెలుసు. ఆయన అంటున్నాడు నాతో ఒక మాట, నీకు తెలిసిన చాలామంది సేవకులు ఉన్నారు కదా, అందరికి ఫోన్లు చేయరా, అందరికి ఫోన్లు చేసేయ్యా అన్నాడు. నేనైతే అంతమందికి అసలు ఎవరికి చేయాల. నేను అమ్మగారు అయ్యగారికి ఒక మాట చెప్పాను అంతే. ఈరోజు ట్యాబ్లెట్లు కూడా లేకుండా హ్యాపీగా, అసలు ఆపరేషన్ పడాల్సింది, 2 వాల్స్ 2 క్లోజ్ అయిపోయినాయి అని అన్నారు. అసలు ఏం లేకుండా దేవుడు ఈరోజు ఇక్కడ నిలబెట్టాడు. అది గొప్ప కార్యం అది నా మా సన్నిధిలో. ఇది నా సన్నిధి అనటంలో ఎంత మాట్లాడడానికి నేను తీసిపోను ఆ మాటని. ఇది ఎప్పటికైనా కూడా ఇది నా సన్నిధే. ప్రాముఖ్యంగా ఆఖరిగా ఎన్నో విధాలుగా అమ్మగారికి అయ్యగారికి వాళ్ళు చూపిస్తున్న ప్రేమ అది నేను వర్ణించలేను. కానీ వారికి ఎన్నోసార్లు అవిధేయుడై ఉన్నాను నేను, ఒక్కోసారి వాళ్ళ మాట వినపోవటం కానీ. కానీ వారికి నాకు ఉన్నటువంటి బంధాన్ని బట్టి దేవుడు ఈరోజు ఈ సన్నిధిలో ఇక్కడ మమ్మల్ని నిలబెట్టాడు. నన్ను కూడా ఒక చిన్న పాత్రగా ఈ సన్నిధిలో వాడుకుంటున్నాడు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాశులు చెల్లిస్తున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు తీర్చుగాక. అమ్మగారికి అయ్యగా దేవునికి నాకు వందనాలు. నేను ముస్తాబాద్ చర్చిలో 10 సంవత్సరాలు వెళ్ళాను.
అయినప్పటికీ నా తలనొప్పి గ్యాస్ వచ్చినప్పుడు తలకి పెట్టేసేసి బాగా విపరీతమైన తలనొప్పితో బాధపడేదాన్ని. 10 సంవత్సరాలు కూడా వెళ్ళినా తగ్గలేదు. నేను ఇక్కడ నాకు పత్రిక అందింది, అందినప్పుడు నేను వెళ్తాను అనుకున్నాను కానీ 2 నెలలు రాలేకపోయాను. అయినప్పటికీ కూడా 3వ నెలలో నేను ఏమైనా సరే వెళ్తానని అనుకుని వచ్చాను. వచ్చినప్పుడు నాకు ఎంతో భయంకరమైన కాళ్ళ నొప్పి, కాళ్ళకి బ్యాండేజీలు వేసుకొని కాళ్ళు పిక్కలు పట్టేసేసి రాళ్ళులాగా ఉండేవి అనమాట. అలాంటప్పుడు కూడా నేను అలాగే ఉండి 10 సంవత్సరాలు బాధపడ్డాను కానీ నాకు ఏ స్వస్థత రాలేదు. అయినప్పుడు ఈ మందిరం బాపలేండి అంది. నేను వెళ్తానని అక్కడ చర్చిలో కూడా చెప్పినప్పుడు వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదు. అయినప్పుడు సరే మీరు పట్టించుకోకపోతే మానేసేయండి, నేనే రాగలిగాను. వచ్చి నేను ఫస్ట్ అమ్మగారు లేరు, అప్పుడు అయ్యగారు ఉన్నారు. తర్వాత నేను అమ్మగారు అయ్యగారికి ఇలాగని చెప్పేసి నేను చెప్పను కూడా చెప్పలేదు. తర్వాత ఏంటమ్మా అసలు అని అడిగినప్పుడు అయ్యగారు 7 వారాలు రమ్మని నాకు చెప్పారు. అప్పుడు గ్యాస్ తలనొప్పి అయితే అసలు ఎలా తగ్గిందో అరు నాకే తెలియదు. అలాగే ఆ విధముగా తగ్గి మళ్ళీ కాళ్ళ నొప్పి, కాళ్ళకి బ్యాండేజీలు ఆ రోజు నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. అసలు కాళ్ళకి బ్యాండేజీ అంటూ వేసుకోవడం లేకుండా పోయిందనమాట. అలాగే ఎన్ని సమస్యల్లో, వ్యాధుల్లో, బాధల్లో కూడా నేను ఎంతో కుంగిపోయినప్పుడు కూడా నన్ను ఈ సన్నిధిలో ఎంతో విశ్వాస మందిరంలో నన్ను నిలబెట్టాడు దేవుడు. నేను విశ్వాస మందిరానికి నేను కృతజ్ఞతగా ఉండాలని ఆశిస్తున్నాను. నిజంగా నాకు ఆత్మీయ తల్లిదండ్రులు ఏమో కానీ ఆత్మీయ తల్లిదండ్రులు నేను ఇక్కడే అనుకుంటున్నాను. నా తల్లిదండ్రులు కూడా నన్ను ఏవో అని పట్టించుకోకపోయినప్పటికీ కూడా నేను ఈ మందిరంలో ఎంత విశ్వాసంతో నేను నడవాలని అనుకుంటున్నాను. నాకు ఈ తలనొప్పి ఎంతో గ్యాస్ నొప్పి వచ్చేసేది. వచ్చి ఆ గ్యాస్ నొప్పి తలకబెట్టి బాగా విపరీతమైన పోట్లు, ఇండక్షన్లు చేయించుకునేదాన్ని, బిళ్ళలు వేసుకునేది. అయినా సరే 2 రోజులకి 3 రోజులకి అలాగే లెగుస్తూ అలాగే పడుకుంటూ అలాగే చేసేదాన్ని. కానీ ఎవరు కూడా ఏంటమ్మా ఎందుకు ఇలాగ బాధపడతావు అనేవాళ్ళు లేరు. మా నా తల్లి చనిపోయినప్పుడు, తల్లి చనిపోకముందు నువ్వు రామ్మా నన్ను నేను విజయవాడలో ఉండేదాన్ని గుణదల్లో రమ్మంటే వచ్చాను. వచ్చినప్పుడు ఆవిడ 7 నెలలకు 8 నెలలకు చనిపోయారు. అప్పుడు మళ్ళీ నా తండ్రి అలాగే ఉండాలి అని చూసి అన్నప్పుడు నేను ఈ బాధలతో కూడా 10 సంవత్సరాలు ఆయన అలాగే సాగించుకొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నా తలనొప్పి, నా కాళ్ళొప్పులు కూడా తీసివేశాడు దేవుడు. నా వంద కాదు కానీ దేవుని విశ్వాస మందిరాన్ని బట్టి, అయ్యగారమ్మ గారు ప్రార్థనలు పెట్టే కానీ నాదేవి కాదు. నేను అలాగే దేవునితో నమ్మకంతో విశ్వాసంతో సాగాలని అనుకుంటున్నాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.